షోలో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండ్ చిత్ర గారు ఒకే వేదికలో మనందరినీ వాళ్ళ గాన రాష్ట్రాలకు ఐమర్శం చేస్తున్నారు. ఈ లెజెండ్స్ అన్న ఒక షో నేను కేవలం స్టేజ్ ప్రొడక్షన్ వర్కే నేను చూసుకుంటున్నాను. సందీప్ గారు వాంటెడ్ దిస్ షో టు హ్యాపెన్ ఇన్ హైదరాబాద్. నా రెస్పాన్సిబిలిటీ వాళ్ళ డేట్లు ఇప్పించడం, అన్నీ సక్రమంగా ఉన్నాయా అని చూసుకోవడం అండ్ హ్యాండింగ్ ఓవర్ ద లెజెండ్స్ టు 11.1 అండ్ బుక్ మై షో తప్ప నా రెస్పాన్సిబిలిటీ ఇంకా ఈ ప్రోగ్రాంలో ఇంకేం లేదు. నేను ఐ విల్ బీ బిహైండ్ ద సీన్స్ రన్నింగ్ ద ఫుల్ షో అవాళ. సో దీని గురించి ఇంకేమైనా చెప్పాలంటే ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లానటరీ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కేజేఎస్ దాస్ గారు, చిత్ర గారు ముగ్గురు ఒక స్టేజ్ మీద ఉండటం అన్నది చాలా ఒక రేర్ ఒకేషన్. అగైన్ ఇంకా వీళ్ళందరూ బాగా బిజీగా ఉన్న ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళ డేట్లు దొరకడం చాలా కష్టంగా ఉన్నది కాబట్టి ఇది రెగ్యులర్గా జరగకపోయినా ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ వీ విల్ బీ డూయింగ్ అట్లీస్ట్ ఆర్ 6 or 7 షోస్ ఈ టైటిల్ మీద. థ్యాంక్ యూ. మా నాన్నగారి డేట్లు నేను తీసుకోగలను, కానివ్వండి చిత్ర గారి డేట్స్ బిజీ విత్ స్వరాభిషేకం పడుతుంది తీయగా, అందుకని దాస్ గారిది చిత్ర గారు అందరు ముగ్గురు కలవాలంటే చాలా కష్టం. ఈ కార్యక్రమం చేయడానికి అందరికీ కూడా కుతూహలం, చాలా ఆనందంగా చేస్తున్నాం. కానీ ఒక సిరీస్ ఆఫ్ షోస్ చేయాలంటే ఈ ముగ్గురు కలిసి ఉండేటటువంటి తారీఖులు దొరకడం కష్టం అవుతుందన్నమాట. అది దాస్ గారు ఏమో ఎక్కువగా ఇప్పుడు యుఎస్ఏలో దుబాయ్లో ఉంటున్నారు. సో ఆయన డేట్లు, చిత్ర గారు చాలా విస్తృతంగా కాన్సర్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఆల్ ఓవర్ ది వరల్డ్. నేను కూడా కాన్సర్ట్స్ ఎక్కువ చేస్తున్నాను, బట్ మై ఎక్కువ టైం నాకు స్వరాభిషేకం అండ్ పాడుత తీయగ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా తమిళ్, కన్నడ, మలయాళం కాన్సర్ట్స్కి ఎక్కువ టైం పడుతుంది నాకు. సో మా ముగ్గురి అవైలబిలిటీని తీసుకోవడం కోసం అనేది అది అతను ఎక్స్ప్రెషన్ అదన్నమాట. ఇది తెలుగులో మొట్టమొదటిసారి జరుగుతోంది. అది యాక్చువల్గా మన ఆంధ్రదేశంలో, ఉమ్మడి ఆంధ్రదేశంలో ముందుగా హైదరాబాద్లో జరుగుతోంది. వాళ్ళకి ఇంకా ప్లాన్స్ ఉన్నాయి 11.2 మీడియా వాళ్ళకి కానీ, బుక్ మై షో వాళ్ళకి కానీ, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చాలా ప్లాన్స్తో ఉన్నారు వాళ్ళు. మా పక్క నుంచి దాన్ని కొనసాగించడానికి చాలా ఆనందంగా ఉంది. బట్ చరణ్ అన్నాడు నాది ఊరికనే వాళ్ళు డేట్స్ ఇవ్వడం, స్టేజ్ ఇచ్చేయడం అనేది. స్టేజ్ క్రాఫ్ట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది చాలా ప్రొఫెషనల్గా చేసినటువంటి స్టేజ్ క్రాఫ్ట్. సింగపూర్ షో కనుక మాధ్యమంలో వచ్చిందంటే మీరు చూస్తే తెలుస్తుంది అనమాట. ఇట్ విల్ బీ ఇన్ నో లెస్ దాన్ ఇన్ ఎనీ హాలీవుడ్ షో. అంత గందరగోళంగా గైరీటింగ్గా ఉండదు కానీ, బట్ ప్రిసైజ్గా చాలా టెక్నికలీ, చాలా నిబద్ధతతోటి, చాలా డిసిప్లిన్డ్గా ఉంటుందన్నమాట టోటల్ ప్రోగ్రామ్. పాటలు ఎక్కువగా ఉంటాయి, మాటలు తక్కువ ఉంటాయి. సో ఇట్ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా నాకు, నేను అన్నయ్య కలిసి చాలా షోస్ చేశాం. ఖండాంతరాల్లో చేశాం, ఎక్కువగా దక్షిణ భారతదేశంలో తమిళ్లో ఎక్కువ ప్రోగ్రామ్స్ చేశాం. బట్ తెలుగు మొట్టమొదటిసారి చేస్తున్నాం, అందులో చిత్ర గారు కూడా కలిసి పాడడం అనేటటువంటిది. అది గొప్ప అకేషన్. ఇంత మునుపు ఎక్కడ జరగలేదేమో ఇలాంటిది. బహుశా ఒక సపోజ్ మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ ముగ్గురు కలిసి వాళ్ళ ముగ్గురు మాత్రమే షో చేయడం అనేటటువంటిది ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. అంటే అంత పెద్దవాళ్ళతో పోల్చుకుంటున్నామని తప్పుగా అనుకోకండి, ఒక స్కేల్ కోసం చెప్తున్నాను నేను అంతే. అలాంటిది జరుగుతుంది. ఇది హైదరాబాద్లో మొట్టమొదటిసారి గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది. మాధ్యమం లేకపోతే మేమెవరం అండి, మీరందరూ కూడా సహకరిస్తేనే ఇలాంటి కార్యక్రమాలు బాగా జరుగుతాయి. చాలా లో ప్రొఫైల్తో ఉండి కార్యక్రమాన్ని బాగా చేయాలనుకునే నా మనస్తత్వం ఉన్న సందీప్ ఆయన అక్కడక్కడో మూల నుంచో ఉండరు, చూడండి లేదు నాకేం సంబంధం లేదు, ఇది నాకు తెలియదు అన్నట్టుగా. ఐ లైక్ దట్ యాటిట్యూడ్. అది చాలా పెద్దగా షో ఆఫ్ చేసేసి అసలు కంటెంట్ నీరు గారిపోకుండా మనం చాలా తక్కువగా ఉండి కార్యక్రమాన్ని పెద్దదిగా చేయాలనే తాపత్రయం. అది నాకు ఇష్టం, ఆయనకు ఇష్టం. సో ఇంకా మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు ఈ కార్యక్రమం గురించి. బట్ ఇది టోటల్గా తెలుగు ప్రోగ్రామ్, ఎందుకంటే ముగ్గురు కూడా మేము మల్టీ లాంగ్వేజెస్లో పాడిన వాళ్ళమే కాబట్టి ఇక్కడ ఆ భాషలో పాడతారు, ఈ భాషలో పాడతారని అడగవచ్చు. సింగపూర్లో కూడా అదే అడిగారనమాట. బట్ దట్ వాస్ టోటలీ ఏ తమిళ్ షో. దాస్ గారిని మలయాళంలో పాడతారని, తెలుగులో పాడతారా, చిత్ర గారిని అడిగినా కూడాను మేము, అంటే ఇది ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు
స్టేజ్లోకి వచ్చేసరికి ఒక 3 అవర్స్ తర్వాత ఏదైనా ఒక్క మలయాళం, ఒక్క తెలుగు, ఒక్క హిందీ అన్నారు, కానీ దాన్ని కంఫర్టబుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా అలాంటి షో ఒకటి చేసినప్పుడు అందరం కలిసి ఆ భాషలోనే పాడతామని దాస్ గారు నేను చెప్పడం జరిగింది. సో దిస్ విల్ బీ ప్యూర్లీ ఏ తెలుగు షో. చాలా అరుదైన పాటలు, ఎందుకంటే దాస్ గారు ఇన్ని ముత్యాల లాంటి పాటలు ఉన్నాయి ఆయనకు, చిత్ర గారికి కానీ నాకు కానీ. సో వీ వాంట్ ప్రజెంట్ ది బెస్ట్ ఆఫ్ ఇట్. దాంట్లో ఎన్నో ఇబ్బంది మీకు తెలుసు, మాకు తెలుసు. 3 పాడుతున్నప్పుడు 3 గంటల్లో ఎన్ని పాటలు వస్తాయి, ఏవి సెలెక్ట్ చేయాలి, ఏది పక్కన పెట్టాలనేదే పెద్ద విశేషం. ఇప్పటి నుంచే మేము దాని మీద ఇంకా కుస్తీలు పడుతున్నాం అన్నమాట, పాటల గురించి, సెలక్షన్ గురించి. సో వీ వాంట్ టు గివ్ ది బెస్ట్ టు ది ఆడియన్సెస్ ఇన్ అబౌట్ ఏ 4 అవర్స్ షో. దట్స్ వాట్ వీఆర్ ప్లానింగ్. మా కృషి లోపమే ఉండదు. మాకు సహకరించడానికి మా ప్రొడ్యూసర్స్, ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు. చరణ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్, ఎందుకంటే నాకు చాలా ఐఎమ్ వెరీ సెన్సిటివ్గా, ఈ ప్రతిదీ ప్రిసైజ్గా ఉండాలి నాకు. అలా ఎవ్రీథింగ్ షుడ్ స్టార్ట్ ఆన్ ది డాట్ అండ్ పాటకు పాటకు మధ్య పిచ్చి పిచ్చి దూరాలు ఉండకూడదు. కాగానే ఎవరెవరు ఎక్కడ నుంచో ఏం చేయాలి, ఇవన్నీ కొంచెం చేదస్తాలు ఉన్నాయి. అది భరించగలిగింది పాపం నా కొడుకు కాబట్టి, వాడు భరిస్తాడు, వేరే దారి లేదు. మిగతా వాళ్ళు అయితే నేను తిట్టలేను కదా గట్టిగా. సో అప్పుడప్పుడు ఇప్పుడు వాడి దగ్గర నుంచి నేను తిట్లు తినాల్సి వస్తుందన్నమాట. అది నేను చూస్తాను కదా నాన్న, మీరు పాటల గురించి ఆలోచించండి, మిగతా అంతా నేను చూసుకుంటాను అనే స్థితికి నేను వచ్చాను. సో మై బర్డెన్ ఇస్ టేకన్ ఆఫ్, అది నేను చెప్పొచ్చింది ఏంటంటే నేను సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చెప్తున్నాను. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ వెరీ వెల్ అండ్ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ హ్యాండ్ పిక్డ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి, తర్వాత తమిళనాడు నుంచి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ మ్యూజిషియన్స్ మాతో రెగ్యులర్గా పనిచేస్తున్న వాళ్ళే, వాళ్ళందరూ కలిసి హూఆర్ డెడికేటెడ్ వెరీ ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్. అండ్ దీంతో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ సన్షైన్ ఆర్కెస్ట్రా, రెహమాన్ గారి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుంచి స్ట్రింగ్స్ సెక్షన్ ఒక సెక్షన్ ఉందన్నమాట. స్కూల్ డ్రాప్అవుట్ పీపుల్ అందరినీ, కొంతమందిని తీసుకొచ్చి వాళ్లకు ఇన్స్ట్రుమెంట్ నేర్పించి ఇవాళ వాళ్ళ వరల్డ్లో చాలా ఫేమస్గా ఏ పద్ధతిలోనన్నా మన మ్యూజిక్ కానివ్వండి, కర్ణాటిక్ మ్యూజిక్ కానివ్వండి, ఫ్యూజన్ మ్యూజిక్ కానివ్వండి, వెస్టర్న్ మ్యూజిక్ కానివ్వండి, వాయించడానికి ఒకప్పుడు నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన శ్రీనివాసమూర్తి, రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఆయన దగ్గర రైట్ హ్యాండెడ్ పర్సన్గా జాయిన్ అయిన తర్వాత తనకి ఆ విభాగాన్ని అప్పగించారు ఏఆర్ రెహమాన్. సో దెర్ ఆర్ 4 వయలినిస్, 2 సెల్లిస్ అండ్ 2 వియోలా ప్లేయర్స్ అండ్ 1 డబుల్ బాస్ ప్లేయర్. ఇందులో ఇద్దరు అమ్మాయిలు కూడా వాయిస్తున్నారు. సింగపూర్లో వాళ్ళ పార్టిసిపేషన్ మాకు చాలా చాలా అడ్వాంటేజ్ అన్నమాట. రియల్ స్ట్రింగ్స్ అలాంగ్ విత్ దీస్ మ్యూజిషియన్స్, దట్స్ గోయింగ్ టు బీ అ వెరీ స్పెషల్. ఆల్ కిడ్స్ అందరు కూడా బిట్వీన్ 17 and 20 year old కిడ్స్ వాళ్ళు. అండ్ ది టోటల్ బ్యాండ్ ఈజ్ బీయింగ్ కండక్టెడ్ అగైన్ బై శ్రీనివాసమూర్తి, ఏఆర్ రెహమాన్ కండక్టర్ ఆయన వస్తున్నాడు దీన్ని కండక్ట్ చేయడానికి. ఇది కార్యక్రమానికి గురించినటువంటి వివరాలు. మీకు ఇంకేమన్నా? ఇప్పుడు ఓల్డ్ న్యూ అని లేదండి, మంచి పాటలు అంతే. పాత కొత్త అనేది లేదు. మంచి పాటలన్నీ జనానికి నచ్చుతాయి అనుకున్నవన్నీ కూడా అనుకుని పాడడం జరుగుతుంది. అదే సమస్య కూడా అక్కడే వస్తుంది అన్నమాట. ఎందుకంటే లోకో భిన్న రుచికి ఒకరు ఫాస్ట్ సాంగ్స్ అడుగుతారు, కొంతమంది స్లో సాంగ్స్ అడుగుతారు, కొంతమంది మెలడీస్ అడుగుతారు, సిచ్యువేషన్ సాంగ్స్ అడుగుతారు. సో ఒక 30 పాటలు అనేటప్పటికీ యావరేజ్ మీద తలా 10 పాటలు వచ్చినా కూడా ఈ 10 క్రీమ్ సాంగ్స్ ఎందుకు చేయాలి? కొంతమంది దే మే మిస్ సమ్, బట్ యు కాంట్ హెల్ప్ ఇట్. అందులో ఆయన యావరేజ్ మీద మేము అందరం కలిపి తీసుకుంటే 1 లక్ష పాటలు రికార్డ్ చేసుంటాం మేము 3 కలిపి. వాట్ టు సెలెక్ట్ అండ్ వాట్ నాట్ టు సెలెక్ట్. బట్ తెలుగులో మాత్రం తీసుకున్నా కూడా మేము 3 కలిపి అండ్ అన్ యావరేజ్ అబౌట్ 30-35,000 సాంగ్స్ పాడుంటాం మేము 3 మాత్రమే. సో తెలుగులో 35,000 పాటల్లో 3.5 గంటల 4 గంటల లోపల 30 పాటలు సెలెక్ట్ చేయడం అనేది, అది ఒక్కొక్కళ్ళకి 1,000 పాటల్లో నుంచి 10 పాటలు 12 పాటలు అనేది కష్టతరమైన పనే. బట్ విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్. దట్స్ ఇట్. ఎస్, కలిసి పాడే పాటలు ఉంటాయి, విడిగా పాడే పాటలు ఉంటాయి. అండ్ ఒకళ్ళని ఒకళ్ళని గురించి, ఒక్కొక్క పాటను గురించి మాట్లాడే పద్ధతి ఉంటుంది. సో బికాస్ యూ హ్యాస్ నేను ఇంగ్లీష్ అయితే అది, ఎందుకంటే ఈ కార్యక్రమంలో
ముగ్గురి మధ్య ఉండేటటువంటి మీరు అన్నట్టుగా ఒక అందమైనటువంటి ఒక బాండేజ్, ఒక ఒక సంగీత బంధుత్వం ఉంది ఇందులో. ఒకళ్ళను ఒకళ్ళు గౌరవించుకుని ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునేటటువంటి తత్వం ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు లేకపోతే ఏమవుతుందంటే చాలా బిజినెస్ లైక్గా ఉంటుంది. ఎవరు ముందు రావాలి, ఎవరి పాట ఫస్ట్ రావాలి, ఎవరు ఎప్పుడు ఎంట్రీ కావాలి, నా పాటలు ఎన్ని ఉండాలి, అదని తక్కువ ఉన్నాయే, ఆవిడ ఎక్కువ ఉన్నాయే, ఇలా కాకుండా ఇప్పుడు అన్నయ్యను వెళ్ళి ఎంట్రీ ఎలా కావాలి అంటే, కన్నయ్య నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను నేను అంటాడు ఆయన. ఇప్పుడు నన్ను అడిగితే నా అన్నయ్య ముందు రావాలంటానమాట. చిత్ర అయితే గొడవే లేదు, నన్ను చివరిన పిలవండి, మీరు ముందు పెద్దవాళ్ళు పాడండి అంటుంది. కాబట్టి కానీ ఎక్కువ ప్రేమతో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అన్నయ్య ఫస్ట్ వస్తారు, యాక్చువల్గా ఆయనే ప్రజెంట్ చేస్తారు షో, ఆయన తర్వాత నేను వస్తాను, తర్వాత చిత్ర. చిత్ర ఇద్దరితో పాటు జాయిన్ అవుతూ ఉంటుంది, ఆవిడ సోలోస్ కూడా ఉంటాయి. దేర్ విల్ బి డ్యూయట్స్ అలాంగ్ విత్ దీస్ థింగ్స్. ది బాండేజ్ ఈస్ గ్రేట్, అదర్వైజ్ ది షోస్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. జరగనే జరగవు, అసలు జరిగే అవకాశం లేదు. వాళ్ళ క్రెడిట్ ఎక్కువ వస్తుందో, వాళ్ళకి అప్లాస్ వస్తుందని ఆలోచించో వాళ్ళు ఉంటే అసలు ప్రోగ్రామ్స్కి ఒప్పుకోరకుండా ఒప్పుకోరు ఆర్టిస్టులు. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ అన్నయ్యకు నాకు అంటే 50 సంవత్సరాల అనుబంధం మాది. చిత్ర వచ్చినప్పటి నుంచి ఆవిడ షీ స్టార్టెడ్ విత్ యేసుదాస్ గారు, అండ్ దెన్ షీ హ్యాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై బ్యాండ్ ఫర్ ఎ వైల్. అండ్ నౌ ఎక్కడ వేరే వాళ్ళు బ్యాండ్స్ ఎక్కువ కావాలని కోరుకున్నా కూడా మేము ముగ్గురం వెళ్ళి పాడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగీతం అనేటటువంటిది చాలా ఈ చిన్న చిన్న విషయాలకు అతీతమైంది. అది మేమందరం కూడా ఆ సంగీతంతోనే అనుబంధం పంచుకున్నాం. కాబట్టి ఇట్స్ ఎ వెరీ స్మూత్ రైడ్, వెరీ 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 స్మూత్ రైడ్. అది మా ప్రొడ్యూసర్, ఇట్ ఈస్ టోటలీ ఎ కమర్షియల్ దిస్ థింగ్ అండి. ఇట్స్ ఎ టోటలీ ఎ కమర్షియల్ షో. అనవసరంగా ఏదో వాళ్ళకి ఇస్తామని చెప్పి అడ్వర్టైజ్ చేసి మేము స్పాన్సర్స్ని రాబట్టుకోవడం ఇష్టం లేదు. దిస్ ఈజ్ ఎ కమర్షియల్ షో, ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ షో ఆల్సో. సో అది కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఎవరైనా వ్యాపార ధోరణిలో చేస్తున్నటువంటి అందమైన ఒక సాంస్కృతిక కార్యక్రమం ఇది. యూజువల్గా సాంగ్ లిస్ట్ ఫస్ట్ నేనే సెలెక్ట్ చేస్తానండి అన్ని ప్రోగ్రాంలకి, నేను ప్రొడ్యూస్ చేసే ప్రోగ్రాంలకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిల్టర్ అయ్యి మారి వస్తుంది. నాకు ఆనెస్ట్గా తెలుగు పల్స్, నాకు ఆడియన్స్ పల్స్ నాకు అంత తెలియదు. తమిళ ఆడియన్స్ అంటే నేను ఒక 24 సాంగ్స్ నేను వేసేసి చేస్తే అది అలా అయిపోతుంది అనమాట. నాకు నచ్చిన నా కామన్, నాకు నాన్నగారి పాటలో నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిన సాంగ్స్ అయితే నాన్నగారి సత్యం గారి సాంగ్స్, నాన్నగారి ఇళయరాజా గారి సాంగ్స్, ఈ కాంబినేషన్లో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఐఎమ్ ఫెమిలియర్ విత్ దోస్ సాంగ్స్ అనమాట. అవి ఉంటే బాగుంటాయి, బట్ అవి మొత్తం ఒకటే ఆ పాటలే ఉండడానికి కష్టం ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ బీ అ గుడ్ మిక్స్ ఆఫ్ ఎంఎస్ విశ్వనాథన్ గారు, కేవీ మాధవన్ గారు, సత్యం గారు, రమేష్ నాయుడు గారు. ఐ వాంట్ టు గెట్ ఆల్ ద మ్యూజిషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, రాజనాగేంద్ర గారి నుంచి అందరూ. ఇప్పుడు లేటెస్ట్ అనూప్ కూడా పాడారు అనుకుంటాను. అనూప్ కూడా ఉండగలిగితే, టైం ఉంటే అంటే ఎలాగైనా నాన్నగారికి దాస్ గారికి అందరికి కలిపి 10 సాంగ్స్ ఈచ్ వస్తుంది. 10 సాంగ్స్లో 10 మ్యూజిక్ డైరెక్టర్లు పెడితే కొంచెం కష్టం అవుతుంది. వీ హ్యావ్ టు ఆల్సో కన్సిడర్ ద పాపులారిటీ, ఆడియన్స్ని కూడా చూసుకోవాలి. కాబట్టి నాకైతే ఇళయరాజా గారి సాంగ్స్ కాంబినేషన్ అయితే ఐ వుడ్ లైక్ ఇట్. నేను ఇది మామూలుగా పాడుతున్న పాట, ఇది తప్పకుండా మీరు పాడాలి అని ఇన్సిస్ట్ చేస్తాడు కొన్ని పాటలు. అది అమ్మా ప్రపంచమే సంతోషంగా ఉంది. ఈసీ ది డిస్టెన్సింగ్ అనేది ఎప్పుడు జరగలేదు. ఈసీ ఐ నెవర్ సెడ్ దట్ ఐ వోంట్ సింగ్ ఫర్ ఇళయరాజా. కాదు వినండి, మీరు అడిగేశారు కదా, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను తయారుగా ఉన్నాను. ఆయన పిలిచారు, నేను వెళ్ళాను. దట్స్ ఆల్, ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్.
ఏ రిహార్సల్స్కు టైం పెట్టి పిలిచాడు. వెళ్ళాను, అక్కడే ఉన్నాడు. ఎరా ఎలా ఉన్నావు అన్నాడు, నువ్వు ఎలా ఉన్నావు అన్నాడు. ఒకసారి రా, చాలా రోజులు ఎందుకు కావలించుకున్నాడు. దట్స్ ఆల్, వీ జస్ట్ హ్యాడ్ రిహార్సల్స్. స్టేజ్లో అలాగే మామూలుగా అస్సలు ఇంతకుముందు ఎలా ఉన్నాం, ఎలా మొదలెట్టాము అలాగే జరుగుతోంది. ఇప్పటికీ 2 షోస్ చేసాము అక్కడ, అయిన తర్వాత కోయంబత్తూర్లో చేసాం. నెక్స్ట్ సండే వీఆర్ డూయింగ్ ఇన్ తిరుచునాపల్లి, అండ్ మార్చిలో వీఆర్ డూయింగ్ ఇన్ 6 వీకెండ్స్ ఇన్ యూఎస్. సో నన్ను అడిగితే ఇప్పుడు ఆయన దాదాపు ఫిబ్రవరి వరకు నా డేట్స్ బ్లాక్ చేయమంటున్నాడు. నాకైతే చాలా కష్టంగా ఉంది ఇవ్వడానికి. ఏమంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య కూడా ఒక చిన్న పొరపచ్చాలు, అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అది ఇద్దరి మనస్తత్వాన్ని బట్టి సమస్య పరిష్కరించుకోవడం చాలా ఈజీ. పట్టుదలలు పంతాలు ఉంటే మాత్రం అది జరుగు, తెగే వరకు లాగడం అవుతుందన్నమాట. ఇద్దరికీ కలిసి పనిచేయాలని కోరుకున్నప్పుడు అది చాలా ఈజీ. ఇప్పుడు ఎందుకంటే ఇది కేవలం వేరే ఒక ఇష్యూ మీద వచ్చినటువంటి సమస్య తప్ప వ్యక్తిగతమైన సమస్య కానే కాదు. ఎందుకంటే నా పాట అంటే ఆయనకి ఇష్టం, ఆయన సంగీతం అంటే నాకు బహు ఇష్టం, చెప్పడానికి వీల్లేదు. సో ఆ కాంబినేషన్ కావాలని జనం ఎంత ఊవిళ్ళు ఊరుతున్నారో అది జరిగింది. అంతకంటే ఏం కావాలి? అండ్ ఆ గ్రహణం టైంలో కూడా సూర్యుడు చంద్రుడు ఫ్రెండ్స్. ఎప్పుడు యాక్చువల్గా ఆ టైంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఉంటే ఆ ప్రాబ్లం ఏమీ ఉండేది కాదు. అది వీళ్ళు మాట్లాడుకోకుండా మధ్యలో మిగతా వాళ్ళందరూ మాట్లాడి ప్రెస్, అది లాయర్స్, ఆ లెవెల్కి వెళ్ళేటప్పటికీ ఇట్ జస్ట్ గాట్ మష్రూమ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. అది లేకుండా ఆయన నాన్నగారికో లేకపోతే నాన్నగారు ఆయనకో ఫోన్ చేసి మాట్లాడి ఉంటే ఆ 1 ఇయర్ గ్యాప్ కూడా వచ్చి ఉండేది కదా. ఆ ప్రోగ్రాంలు అలా జరిగిపోతూనే ఉంటాయి. అలాగే దట్ వాస్ మిస్కమ్యూనికేషన్. దట్స్ ఆల్. అది సోషల్ మీడియా అన్నది ఎంత సహకారో అంత మహమ్మారి కూడా. ఏది నమ్మాలి ఎవరికి? ఎనీబడీ కెన్ పోస్ట్ ఎనీథింగ్ ఆల్ దాట్. ఇఫ్ యూ హ్యావ్ వాచ్డ్ మీ ఇన్ పర్సన్, ఇఫ్ యూ వాచ్డ్ ఇళయరాజా ఇన్ పర్సన్, మేము ఇచ్చిన ఎక్కడ ఇంటర్వ్యూలో కానీ ఒకళ్ళ గురించి ఒకళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం ఏం జరగలేదు. అది ఆ రాయల్టీ అనే ఇష్యూ అనేది ఆయన అన్ఫార్చునేట్లీ ఇట్ స్టార్టెడ్ వెన్ మై కాన్సర్ట్ స్టార్టెడ్. అందుకంటే వేరు ఏం లేదు ఇప్పుడు. అండ్ దెన్ వీఆర్ ఇసి ఇప్పుడు రేపు దిస్ 31st వీఆర్ డూయింగ్ ఎ షో ఇన్ కలలంపూర్. చరణ్ ప్రజెంట్ చేస్తున్నాడు రాఘవ్ ప్రొడక్షన్స్కి. ఇట్స్ టోటలీ ఇళయరాజా ఎస్పీబీ సింగ్స్ ఇళయరాజా సాంగ్స్. దట్స్ వన్ షో. అలాగా బయట షోస్ కూడా రెగ్యులర్గా ఎవ్రీ వీకెండ్ ఐఎమ్ సమ్వర్. మోస్ట్లీ తమిళనాడులో ఎక్కువ నా షోస్ జరుగుతున్నాయి. ఇళయరాజా పాటలు లేకుండా ఎలా ఉంటుంది బాలసుబ్రహ్మణ్యం కాన్సర్ట్స్? లాస్ట్ సండే ఐ వాజ్ పర్ఫార్మింగ్ ఇన్ చెన్నై, అండ్ 80% ఆఫ్ ది సాంగ్స్ ఫర్ ఇళయరాజా సాంగ్స్. ది కాంబినేషన్ హెస్ బికమ్ సచ్ ఏ బిగ్ వన్ బికాస్ ఆఫ్ గుడ్ మ్యూజిక్. అండ్ ఇట్ ఇస్ అన్అవాయిడబుల్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దాట్. అల్లలు రావడం మంచిదండి. విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా. ఆ తర్వాత కలుసుకోవడం ఇంకా చాలా దృఢతరంగా ఉంటుంది. ఆ బంధం చాలా అందంగా ఉంటుంది. ఆ తర్వాత రికార్డింగ్లు కూడా 2 పాటలు పాడాను. రావడానికి ముందర ఒక పాట తమిళ సాంగ్ రికార్డ్ చేసి వచ్చాను ఇళయరాజాది. సో ఇట్స్ ఆల్ వెల్. నాతో అసలు ఈ సమస్య ఉండదండి, ఎప్పుడు ఎప్పుడు ఉండదు. అదేదో చిన్న కాలదోషం ఏదో వచ్చింది తప్ప నేను ప్రతిదానికి తల ఉంచుకుని పోయేవాడిని. నాకు బంధాలంటే ఇష్టం, స్నేహితులంటే చాలా ఇష్టం. జీవితం చాలా చిన్నది, చాలా అందంగా మంచి పాటలాగా గడపాలి తప్ప దీంట్లో చిన్న చిన్న వైషమ్యాలు ఇవన్నీ వచ్చినా కూడా ఎవరో ఒకరు తల ఉంచేస్తే తుఫాన్కి పెద్ద పెద్ద వృక్షాలు పడిపోతాయి, గడ్డిమలకు అలాగే ఉంటుంది. సో నన్ను ఎప్పుడూ నేను గడ్డిమలకలాగానే అనుకుంటాను. నేను మహావృక్షాన్ని అనుకుంటే ఎప్పుడూ కూలిపోయేవాడిని ఏమో. సో దట్స్ వై ఇట్ గివ్స్ ఏ గుడ్ ఫీలింగ్ దట్ ఎనీవే ఒక మంచి కాంబినేషన్ మళ్ళీ జరుగుతోంది అన్నప్పుడు అద్భుతమైన సంతోషం, చాలా మహదానందం. నాకే కాదు ప్రపంచంలో ఉన్న సంగీత ప్రియులందరికీ కూడా ఇటు ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో సంగీతానికి ఇళయరాజా బాలసుబ్రహ్మణ్యం అనేవాళ్ళు చేసిన సేవ ఎంత గొప్పది అని నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఎంత గొప్పగా సాధించారని నేను ఆలోచించట్లేదు. ఇళయరాజా బాలసుబ్రహ్మణ్యం కలిసి వచ్చినటువంటి పాటలు బహుభాషల్లో ఎంతమందికి సంతోషాన్ని ఇచ్చాయి. ఆ కొద్ది కాలం ఆ పాటలు రాకపోయేసరికి వాళ్ళు ఎంత బాధపడ్డారని ఆలోచించి, ఓ ఇంతమందికి మనం సేవ చేసామా, ఆ సేవ చేయడానికి మళ్ళీ అవకాశం వచ్చింది కదా అని ఆనందపడుతున్నాను. వలికినాం ప్రతి పాట ఎవరికి చేరాలో ఆ సొంతమైన వాడికి చేరుతుంది. అది ఆయన అనడానికి కూడా ఒక కారణం ఉంది.
శ్రీధర్ గారు ఒక సినిమా తీశారు, ఇది చిన్నది, రామాయణంలో పిడకల వేట. మా నాన్నగారు హరికథలు చెప్పేవారండి, అందులో మధ్యలో పిట్ట కథలు వస్తాయి కదా, అది కొంచెం నాకు అభ్యంతేమో. మన తెలుగులో నాగేశ్వర గారు చేశారు ఆ సినిమా, నెంజిరుక్కుము కాదు నెంజిరుక్కుమారు కదా, అది ఎంగిరిందాలం వాళ్ళు ఏ సినిమా, అది ఒకే సెట్లో తీశారు. శ్రీధర్ గారు డైరెక్ట్ చేసిన సినిమా, మీకు తెలిసే ఉంటుందండి. నమస్తే నాన్న, నువ్వు నాతో ఉండి ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? లేదా కాదండి, చాలా చాలా ఫేమస్ సినిమా. నాగేశ్వర గారు డాక్టర్, హిందీలో కూడా తీసి మనసే మందిరం. మనసే మందిరం ఏంట్రా తమిళ్? గూగుల్ చేస్తాను, అడుగుతున్నా, పేర్లు మర్చిపోతున్నామండి. అది పాటలు అయితే గుర్తున్నాయి కానీ చాలా మటుకు. నెంజిల్ ఓర్ ఆలయం, మనసే మందిరం, నెంజిల్ ఓర్ ఆలయం అని 22 రోజుల్లో ఒకే సెట్లో శ్రీధర్ గారు తీసిన సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో ఒక చాలా మంచి పాట, ఆ పాట పివి శ్రీనివాస్ గారు పాడాలనుకున్నారు, దానికి మ్యూజిక్ విశ్వనాథన్ రామమూర్తి గారు. అప్పుడు ఆయన వేరే దేశంలో సంగీతం చేయడానికి వెళ్ళి ఉంటే ఒకే సెట్లో తీస్తున్నారు కాబట్టి సెట్ డిస్మాంటిల్ చేయాలి, పాట షూట్ చేయాలని ఏఎల్ రాఘవన్ గారని మరొక మంచి గాయకుడు ఆయన చేత పాడించారు. ఆయన వచ్చిన తర్వాత ఆ సినిమాకు సంబంధించిన ఎవరు పివి శ్రీనివాస్ గారితో, సార్ అది మీరు పాడాల్సిన పాట, ఇలా లేకపోవడం వల్ల వేరే పాడారు. ఆయనకు ఆయన చెప్పింది అదే, నేను పాడాల్సిన పాట అయితే నా కోసం అది ఆగి ఉంటుంది, అది మరొకరు పాడాల్సిన పాట అని రాసి ఉంది, అందుకని ప్రతి పాట మీద దేవుడు ఇది వీళ్ళు పాడాలని రాసి ఉంటారు, అందుకని వాళ్ళకి వెళ్ళిందని చెప్పారు. అదే ఆ వృద్ధిలో ఉన్న సామెతను మార్చి చెప్పారు ఆయన, దానే దానే పేలికాయ్ కానే వాళ్ళకి నామన్నది, అలాగే గానే గానే పేలికాయ్ గానే వాళ్ళకి నామని చెప్పారు ఆయన. దట్స్ ఇట్. నేనే అనుకుంటాను, వాడు అప్పుడప్పుడు గిల్లుతుంటాడు మా వాడు, చాలా నాన్న ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు అని. ఇందులో యాక్చువల్గా మన సింగపూర్లో మేము చేసిన షోలో ఏం చేశారంటే, యశ్దాస్ గారు అబ్బాయి విజయ్ యశ్దాస్ అను చరణం, ఒక 15 మినిట్స్ దే ప్రజెంటెడ్ ఎ మెడ్లీ, అంటే నేను పాడిన పల్లవులన్నీ విజయ్ పాడాడు, అన్నయ్య పాడిన పల్లవులన్నీ వీడు పాడాడు, బాబాయిల పనులు కొడుకులు చూసుకున్నారన్నమాట. ఇక్కడ అది లేదు, విజయ్ ఈజ్ నాట్ అవైలబుల్, అది దిస్ ఇస్ ఓన్లీ ది వీ త్రీ ఆర్ సింగింగ్. దెర్ ఆర్ సపోర్ట్ సింగర్స్ మన అందరు పాడేవాళ్ళు, ఇక్కడ నుంచి ఉన్నారు సింగర్స్, తమిళనాడు నుంచి కూడా వస్తున్నారు సపోర్ట్ సింగర్స్. అండ్ నా మాట విలువ మీ అందరికీ తెలుసు కాబట్టి బిలీవ్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ షోస్. చాలా అపురూపమైనటువంటి కార్యక్రమం అవుతుంది. ప్రెస్ ఉన్నారు పబ్లిసిటీ కోసం చెప్పాలి, ఎవరినో అట్రాక్ట్ చేయాలని కాదు. బాలసుబ్రహ్మణ్యం అంటూ మీకు తెలుసు, ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. చాలా అరుదుగా జరిగేటటువంటి కాంబినేషన్లో వచ్చే అరుదైన పాటలు, మంచి పాటలు, చాలా షో ప్రజెంటేషన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో ప్రూఫ్ ఈజ్ ఇన్ ఈటింగ్ ది పుడింగ్, దట్స్ ఇట్. ఆన్సర్ ఇట్ ఐ కూడా మీ పారిభాషిక పదంలో దాట వేసేవాడిని చేయలేదు నేను. రియాలిటీ షోలో పాల్గొనడానికి ప్రోద్బలం చేయడం అనేటటువంటిది అందులో పాడి అక్కడికి వచ్చినటువంటి జడ్జెస్ ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి అయితే మాత్రం ఏమీ తప్పు లేదు. గమ్యస్థానం సినిమా మాత్రమే అనుకుంటే మాత్రం చాలా తప్పు. నేను ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఈ రోజుకి కొత్త సిరీస్ మొదలెడుతున్నప్పుడు ముందుగా నేను మాట్లాడేది తల్లిదండ్రులతోటి, డోంట్ గివ్ ప్రెషర్ ఆన్ దెమ్. ఇది వాళ్ళకి తెలియదేమి ఇక్కడ చేయట్లేదు, ఈ ప్లాట్ఫామ్ మీద ఏం చేస్తున్నామంటే వాళ్ళు నడిచే దారికి కొంచెం లైట్ ఎక్కువ వేస్తున్నాను నేను. అండ్ ప్రత్యేకత ఏమిటంటే పాడుతా తీయగలం, ముఖ్యంగా ఇది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రియాలిటీ షో, భారతదేశంలో రెండవ రియాలిటీ షో, సారీగామా వాజ్ ది ఫస్ట్ షో, రెండవ రియాలిటీ షో. ఈ అమెరికన్ వాయిస్లు ఇవన్నీ కూడా అప్పుడు ఏమీ లేవు, ఇప్పుడు చాలా వచ్చాయి. ఆ రోజున నేను ఎలా దీన్ని నడపాలనుకుంటున్నానో, ఇంతవరకు కూడా అదే పద్ధతిలో నడపడానికి నాకు అనుమతించినటువంటి యాజమాన్యానికి, ముఖ్యంగా బాపునీడు గారికి, అజయ్ శాంతి గారికి, చైర్మన్ గారికి, రామోజీరావు గారికి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు నేను కృతజ్ఞుడై ఉండాలి. ఎందుకంటే ఎన్నో మార్పులు వస్తున్నాయి, మీరు చూస్తున్నారు కాస్మెటిక్గా చాలా చేంజెస్ వస్తున్నాయి. అండ్
టూ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఆన్ ఇట్ అండ్ పిల్లల్ని కూడా చూపించే పద్ధతులు వీటిలన్నిట్లో లిటిల్ బిట్ ఆఫ్ డ్రామా అది వాళ్ళ వాళ్ళ రేషియోస్ ఆఫ్ ప్రజెంటేషన్ వాళ్ళకు ఉంటాయి. కానీ నేను దానికి ఒప్పలేదన్నమాట. ఇట్ షుడ్ బి నా ప్లాట్ఫామ్ ఏంటంటే ఒక వర్క్షాప్. చాలామంది ఏం చేస్తారంటే సినిమాలో ఉన్న పాటను అలాగే నేర్చుకొని అలాగే ప్రజెంట్ చేసేస్తారు, బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శివరంజని ఘన్సాల్ గారు పాడినటువంటి జగదేకవీరుడులో పాట, అది ఏం పాట అది, శివశంకరి. ఘంటసాల గారు ఏనాడు వేదిక మీద పాడలేదు. నేనే అడిగాను, మాస్టర్ మీరు ఎప్పుడు ఈ పాట పాడరంటే, ఈ పాట చాలా కష్టమైన పాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ చేయడానికి మాకు పది గంటలు పట్టింది, 10 రోజులు రిహార్సల్స్ చేశాం. వేదిక మీద నేను ఒక్కడే పాడినప్పుడు ఒక చిన్న తప్పు చేసినా జనానికి తెలిసిపోతుంది, దాని మర్యాద అలా కాపాడడం మంచిది, నేను పాడదలుచుకోలేదని. అంత కష్టమైన పాటని చిన్న పిల్లవాళ్ళు ఇప్పుడు అవలీలుగా పాడేస్తున్నారు, బికాస్ దే లెర్న్ ది సాంగ్స్ సో మెనీ టైమ్స్ విని. బట్ వెన్ యూ గో టు ఏ రికార్డింగ్ స్టూడియో, కొత్తగా ఒక పాటను నేర్పిస్తే నీతనం నువ్వేమిస్తున్నావు పాటకు అనేది ముఖ్యం. యూ షుడ్ నాట్ బి ఎన్ ఎకో ఆఫ్ సంబడీ ఎల్స్. నీతనం ఏముంది అందులో, నీ వాయిస్ ఏముంది అనేది, ఇది ఒక పాయింట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేర్పిస్తాను. ముఖ్యంగా నేను పాడిన పాటల్లో నేను చేసిన తప్పులు ఎత్తి చూపించి ఇది పొరపాటు జరిగింది మీరు చేయొద్దని చెప్తాను. ఎందుకంటే నేను ఒక లబ్ధ ప్రతిష్ఠలో ఒక పని చేసిన తర్వాత అదే కరెక్ట్ అని చెప్పి అందరూ ఫాలో అవుతారు. వీ ఆర్ నాట్ సూపర్ హ్యూమన్స్. ఒకసారి మిస్టేక్ జరుగుతుంది, ఆ మిస్టేక్ చేయొద్దండి, ఇలా చేయొద్దండి చెప్తాను. ఇలాంటివి ఒక పాట వెనకాలన్న కృషి. ముఖ్యంగా ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పచ్చు, మిగతా మీరు ఏ రియాలిటీ షో తీసుకున్నా ఓ పాట పాడడం బాగా పాడావు లేకపోతే లేదు మార్కులు అంటారు. పాట వెనకాల ఉన్న కార్మికుల గురించి మాట్లాడాలి. ఆ పాటలో ఉన్న లిరిక్ ఏమి అర్థం చేసుకున్నారో వీళ్ళు చెప్పాలి పిల్లలకి, వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే సాహిత్యాన్ని అర్థం చేసుకొని పాడే పద్ధతి చాలా డిఫరెంట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది లిరిక్ అండ్ అప్పుడు భావ ప్రకటన చాలా బాగుంటుంది. భాష రాకపోతే ఏదైనా సరే వేస్ట్, యాక్టింగ్ వేస్ట్, అన్నీ వేస్టే. భాష రాకుండా ఎలా ఉంటుందండి? దీనికి మీరు వేరే క్వశ్చన్లు అడగండి నన్ను. సో పాడుతున్న వాళ్ళకి ఇవన్నీ కూడా నేను తెలియజెప్తాను, నాకున్న అనుభవాలు. ఒక్కొక్క గాయకుడు గాయని మన చేసిన సర్వీసెస్, ఒక్కొక్క రైటర్ ఎందుకు రాశారు ఇది, ఇవన్నీ మాట్లాడుతూ ఒక అకాడమికలీ ఇంట్రెస్టింగ్ దిస్ థింగ్. దీనివల్ల ఏమంటుందంటే చాలా వచ్చాయి, చాలామంది సింగర్స్ లైమ్ లైట్లోకి వచ్చారు. ఉదాహరణకి ఇప్పుడు నేను పాడుతున్న కొత్తగా అవకాశాల కోసం వెతుకుతున్న రోజుల్లో ప్రతి శనివారం ఆదివారం నాకున్న సైకిల్ మీద ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఇంటికి వెళ్ళాలి. దొరుకుతుందో లేదో ఇంటర్వ్యూ తెలియదు, పడిగాపులు పడి ఉండాలి. దొరికితే దొరుకుతారు లేకపోతే లేదు. అప్పుడు క్యాసెట్లు లేవు, ఏమి లేవు, వాళ్ళ దగ్గర నేరుగా పాడి వినిపించాలి. విన్నాక నచ్చితే చూద్దాంలే, కొరసులన్న పాడించండి గురుగారు, చూద్దాం తర్వాత చూద్దాం అనేది, లేకపోతే నచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అవకాశాలు ఉండేవి. కొన్ని ఏళ్ళు పట్టేది. ఇప్పుడు ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ప్రోగ్రాం చూసి ఆ కుర్రాడు ఎవరో తెల్ల కోట్ వేసుకొని పాడాడు చూడు లాస్ట్ వీక్, అతని నెంబర్ తీసుకొని పిలిపించండి పాడిద్దామని. మంచిదే, చాలామందికి అవకాశం దొరుకుతుంది, కానీ చోటు చిన్నది. ఎంతమంది ఎన్నాళ్ళు ఉంటారని వెరైటీ అని చెప్పి ఏం చేస్తున్నానంటే 4 పాటల తర్వాత దే ఆర్ బ్రింగింగ్ అనదర్ వాయిస్, దే ఆర్ బ్రింగింగ్ అనదర్ వాయిస్. ఒకే పాటలోనే 3 వాయిస్లు వాడుతున్నారు. ఇది అది విరితలు వేస్తుందా నాకు తెలియదు. నాకు ఇప్పుడున్న ప్రస్తుత సినిమా మేకింగ్ గురించి నాకు తెలియదు. కాబట్టి అది ఏదన్నా ఒక ఫార్ములా అయితే నేను హూ ఆమ్ ఐ టు సే నో టు దాట్. బట్ నాకు జరిగిన గొప్పతనం ఏంటంటే, నేను చాలా మీడియోకర్ సింగర్గా ఉన్నప్పుడు, చాలా సాదా సీదా సింగర్గా ఉన్నప్పుడు నా ముందర పాడుతున్న గొప్ప గొప్ప వాళ్ళతో కలిపి ఒక్కొక్క అవకాశం ఇస్తూ వాళ్ళు పాడుతున్నప్పుడు చూడడం, ఐ వాజ్ రబ్బింగ్ మై షోల్డర్ అలాంగ్ విత్ దెమ్, మైక్ ముందు ఎలా నుంచోవాలి, హెడ్ ఫోన్ అంటే ఏంటి, పాడడం ఏంటి, భావ ప్రకటన ఏంటని పెద్దవాళ్ళతో చూస్తూ చూస్తూ ఒక కామెడియన్కో ఒక చిన్న లైనో పాడుతూ 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 ఎక్కువ పాటలు వాళ్ళ పరిణతి చెందినటువంటి అనుభవాన్ని నేను గ్రహించి కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం వచ్చింది. నౌ దేర్ ఇస్ నో ఛాన్స్. పెద్దవాళ్ళతో ఎవరితో వాళ్ళకి పాడే అవకాశం అసలు లేదు. టెక్నాలజీ వచ్చేసిన తర్వాత పూర్తి సాంగ్ నేర్చుకుని పాడే అవకాశం వాళ్ళకి లేదు. ఈజియర్ డన్. ఈ అవకాశం ఉంటే మేము కూడా అప్పుడు వాడేవాళ్ళమేమో. కానీ ప్రతిసారి నేను అన్నట్టు రాముడికి శివుడు ఇచ్చినటువంటి హస్తాన్ని చోటా మోటా డెమన్స్ మీద ప్రయోగించలేదన్నా. అల్టిమేట్గా రావణాసుడి కోసమే బ్రహ్మాస్త్రమో పాశుపతాస్త్రమో అని ఆయన కోసమే ఆపాడు. సో టెక్నాలజీ ఉంది కదా, నేరుగా మైక్ దగ్గరికి వెళ్ళిపోయి 4 బార్లు పాడతాం కట్ అండ్ పేస్ట్ అనుకుంటే దెర్ ఇస్ నో సోల్ ఇన్ ఇట్ బికమ్స్ ప్లాస్టిక్. మంచి టేక్ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక తప్పైందంటే ఒక టెక్నాలజీ వాడుకొని చేయడం బాగుంటుంది. సో టెక్నాలజీ ఉంది కాబట్టి చాలామంది సింగర్స్కి అవకాశాలు వస్తున్నాయి. వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా టెక్నాలజికల్గా కరెక్ట్ చేసి ఫైనల్ ప్రజెంటేషన్ వస్తుంది. బట్ దే ఆర్ నాట్ గివెన్ మోర్ ఆపర్చునిటీస్.
నాకు జరిగింది ఏంటంటే ముగ్గురు నలుగురు సింగర్స్ని తీసుకుని వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాళ్ళని బాగా పాలిష్ చేసి వాళ్ళు ఒక స్థాయికి వచ్చేంతవరకు ఇచ్చి ఇంకా వాళ్లే కావాలని అనుకునే స్థితికి సినిమా పరిశ్రమ వాళ్ళని డెవలప్ చేసింది. ఇప్పుడు అలా కాకుండా వెరైటీ కోసమని అసలు వాళ్ళ పేర్లు మీరు అన్నట్టుగా మోస్ట్ ఆఫ్ ది వాయిసెస్ సౌండ్ ది సేమ్, ఎవరు ఏం పాడుతున్నారు వాళ్ళకి వాళ్ళ పేరేంటో తెలిస్తే కదా ప్రతి వాళ్ళు అనుకోవడానికి. నాకు బిగినింగ్ డేస్లో నాకు చాలా పేర్లు వచ్చేసింది. బిగినింగ్ డేస్ అంటే కొత్త వాళ్ళు ఎంటర్ అవుతున్న రోజుల్లో రాజేష్ పాడిన పాట అయినా మనో పాడిన పాట అయినా నేను పాడేశానని నాకు ఫోన్ చేసి చాలా గొప్పగా పాడారనేవాళ్ళు. పాపం ఇట్ ఈస్ సంబడి ఎల్స్. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక రికగ్నిషన్ అనేటువంటిది రావాలి అంటే ఒక స్పెషల్ టాలెంట్, ఆ గాత్రానికి వాళ్ళు పాడే పద్ధతికి ఒక స్పెషాలిటీ ఉండాలి. అది లేకుండా పోతుంది. ఏదో అవకాశం వచ్చితే చాలు ప్లేబ్యాక్ సింగర్ అనుకుందాం అని చెప్పి పాపం వాళ్ళు తాపత్రయపడుతున్నారు తప్ప, నిజం చెప్పాలంటే అలాంటి పాట కావాలండి. ఒకటి నిలబెట్టడానికి నేను ఏమీ ఇంత మోహంతో పాడుతూ చిన్న చితగా పాడుతున్నప్పుడు ఒక ఏ దీవిలో విరిసిన పారిజాతమో, మేడంటే మేడా కాదనే పాట, ఆ తర్వాత మెల్లమెల్లగా పాడుతూ పాడుతూ నేను తెలుగు గురించి చెప్తున్నాను, తమిళ్లో కూడా అలాగ వచ్చాయి, ఒక శంకరాభరణం ఇలాంటి వచ్చిన తర్వాత తెలిసి ఏ పాస్పోర్ట్ ఫర్ యూ, ఏ వీసా ఫర్ యూ, ఏ రికగ్నిషన్ ఫర్ యూ, అది ఉంటుంది. కాబట్టి పాపం ఇప్పుడు టాలెంట్ ఉన్నా కూడాను వాళ్ళకి ఎక్స్పోజర్ తక్కువ. ఎక్స్పోజర్ మీడియాలో ఉంది, టీవీల్లో కనపడుతుంటారు, షోస్ అన్నీ కూడా టెలికాస్ట్ చేస్తుంటారు. వాళ్ళు చేసే కొంచెం చిన్న చిన్న హంగామాలు అల్లర్లు దీనివల్ల పాపులర్ అవుతాయి అవుతారు. ఎక్కువ కాన్సర్ట్స్కి అవకాశాలు వస్తున్నాయి. కానీ సినిమాల్లో నిలబడి ఇంత టైం టేబుల్, ఇంత లెంగ్త్ ఆఫ్ ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉండడం అనేటటువంటిది భవిష్యత్తులో ఉంటుంది అనుకుంటే నాకు అనిపించట్లేదు. యు ఆర్ నాట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏది అదర్ డిపార్ట్మెంట్స్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి హీరోలు ఇన్వాల్వ్ అవ్వలేదు, కథలోకి ఇన్వాల్వ్ అవ్వలేదు, మ్యూజిక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈ పాటలు వీళ్ళే పాడాలని ఆ హీరోలు ఎవరు అప్పుడు ఇన్వాల్వ్ ఆలోచించి మాట్లాడారండి. రామనాయుడు స్టూడియోలో ఉండి నువ్వు తెలుగుదేశానికి వచ్చి, బట్ ఇప్పుడు అంటే ఇప్పుడు దెర్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఎవ్రీబడి. అంటే టెక్నాలజీ అందరికీ యాక్సెసిబుల్గా ఉంది కాబట్టి అందరికీ అన్నీ తెలుసు. హీరో నోస్ ద డైరెక్షన్ ఆల్సో, ప్రొడక్షన్ కూడా తెలుసు వాళ్ళకి, వాళ్ళ మార్కెట్ వాల్యూ ఏంటనేది తెలిసిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ సినిమా ఇంత బిజినెస్ అయింది అంటే ఒక శాటిలైట్ నుంచి ఇంత వచ్చింది, ఫారిన్ నుంచి ఇంత వచ్చింది, అంత డీటెయిల్డ్గా ఆర్టిస్టులకు తెలుసు. కాబట్టి స్టోరీస్కి ఆ సిచ్యువేషన్కి ఒక పాట కావాలి. ఆ సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. ఎనీ సాంగ్ గోస్ ఎనీవేర్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్ లేట్ లిప్ అనేది లేదు. ఇప్పుడు హాలీవుడ్లో స్టైల్కి వెళ్ళిపోయినాం. సో దానికి ఒక వాయిస్ అవసరం లేదు. సో అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో యూజింగ్ కొత్త వాయిసెస్ ఫ్రీగా కూడా పాడించుకుంటున్నారు. యూనో సింగర్స్ మాకు ఛాన్స్ దొరికితే చాలు అన్నట్టుగా ఫ్రీగా పాడుతుంది. సో వాళ్ళకి షెల్ఫ్ లైఫ్ ఇస్ జస్ట్ వన్ సాంగ్. వాళ్ళకి ఒక పాట పాడానని చెప్పుకోవడానికి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటే సరిపోతుంది అన్న ఆ పద్ధతికి ఇప్పుడు వచ్చేసింది.